నాయుడు చాలా సుదినం. కారణం శ్రీ శ్రీ భూపతి రాజావారి ఏకైక పుత్రికా రత్నం కుమారి మాలినీదేవి 18 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 19వ ఏట అడుగు పెట్టింది. నా పేరు శివుడండి. ఇదేమో కిష్టం అండి. నేను మీ జమీందారు గారిని చూడాలి. మీ వాళ్ళందరూ మా ఊరిని నాశనం చేశారండి. నేను జమీందారు గారిని చూడాలి. నేను జమీందారు గారిని చూడాలి. అతను భలే కామెడీ చేస్తున్నాడే. ఈ వినోద కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారా డాడీ? మేము కాదే, మన దివాన్జీ గారు ఏర్పాటు చేశారు. లేదు లేదు, రాకుమారి ఆనందం కోసం మా నాగూజీ ఏర్పాటు చేసుకుంటాడు. లేదు జనక, ఈ నీచ కార్యక్రమం నాకు రమంతో సంబంధం లేదు. అయినను తక్షణము తేల్చదు. ఏమిరా ఏమిది? మా ఊరిని ఎంతకంటే నాశనం చేశారు. మా పండుగడు పుచ్చిగాడు చిన్నపిల్ల కదండి, వాళ్ళు కూడా చంపేశారు. మా గౌరీ అందరికీ సాయ చేసే మంచి పిల్ల కదండి, దానికి దేవుడు పూజలు తప్పింకేమీ తెలియదు, దాన్ని కూడా చంపేశారు. పాపం కదేంటండి. వాచాలుడా, మత మదోన్మత్తుడవై సభా మర్యాదలు మరిచి చిరించు నిన్ను భరింపదాల ఆగ్రహో దగ్గర మహో దగ్గర జ్వాలా మనసుంటారై. అయ్య బాబోయ్, జమీందార్ గారు మీరే అనమాట. తప్పమ్మా, అలా నవ్వకూడదు. అవతల చూసమ్మా, జమీందార్ గారికి దండం పెట్టు. మర్కటములను మత్తేభములను తెచ్చుటకు ఇది ఏమైనా జంతు ప్రదర్శనశాల అనుకుంటావా? లెమ్ము జమీందార్ గారు, లెమ్ము జమీందార్ గారు. మీరే పొమ్మంటే ఇంకెవరితో చెప్పుకోనండి. ఏమండి బొమ్మ, ఏమండి గుడ్. చల్లగాలి నిన్ను తాకుతూ, పండ వెన్నెలై నిన్ను చూకొడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ, నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, నువ్వు నువ్వు బతికే ఉన్నావా? నన్ను వదిలి వెళ్ళిపోలేక తిరిగి వచ్చేసావు కదూ. నాకు తెలుసు గౌరీ, నువ్వు తిరిగి వచ్చేస్తావని. ఏంటమ్మా ఇలాంటి వేషం వేశావు? అమ్మ దొంగ, నేను కనిపెడతానో లేదని కదూ. ఇదిగో గౌరీ, నువ్వు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కనిపెట్టేయగలను తెలుసా? గౌరీ, ఈ వేషాలు బలేగున్నావు. అయ్యి బాబోయ్, ఇవన్నీ బలేగున్నాయి. అయ్యి బాబోయ్, ఏంటమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు? రాజావారు, గౌరీ గౌరీ అని ఎగబడుతున్న వీడిని ఊరుకుంటే మిమ్మల్ని గవరయ్యో గరటయ్యో అని పిలిచి చంకెక్కేసేటట్టు ఉన్నాడు. అసలు మా అమ్మాయిలం గాని నీచుడు తాకడమా? తాకిన వాడి చేతుల్ని కట్ చేయండి. నీచుతులు తాకించమంట. నా కరవారమునకు నీ శిరము దాని వారము ఖండమునగును. గౌరీ గౌరీ చూడు, గౌరీ గౌరీ పొద్దు చెప్పు. గౌరీ ఆగండి డాడీ, ఈ ఉత్సవ సందర్భంలో నాకు అతని కార్యక్రమం బాగా నచ్చింది, నవ్వు వచ్చింది. మరి కాసేపు తోటలో నేను అతనితో ఆడుకుంటాను, నాకు ఇవ్వండి ప్లీజ్. కానీ అమ్మాయిలు గారు. డాడీ ప్లీజ్, అతను నాకు ఇవ్వండి, కాసేపు ఆడుకొని ఇచ్చేస్తాను. ఆల్ రైట్, భటులారా అతన్ని తోటలో విడిచిపెట్టండి. సరేనా అమ్మాయిలు గారు. గౌరీ, నువ్వు నిజంగా గౌరీ కదూ? ఇందాక వాళ్ళందరూ చూస్తున్నారు కదా అని నువ్వేం తెలియనట్టు అడ్డించావు కదూ. చెప్పు గౌరీ, నేను శివుడు కదేంటి, అంత తెలియనట్టు చూస్తున్నావు. మాట్లాడు గౌరీ. నేను గౌరీని కాదనుకో. అలానే గౌరీ, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నిజంగా గౌరీవే. నీకు తెలుసు మన ఊరు ఒల్లగడైపోయిందని. పాపం పండుగడు బుజ్జిగడు కూడా చచ్చిపోయారు. గౌరీ, జమీందార్ గారు ఎందుకు అలా చేస్తారో అడగాలి. మనకు అన్యాయం చేసినందుకు వాళ్ళని న్యాయం అడగాలి. రా గౌరీ. సరే 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 సరే, నువ్వు చెప్పినట్టు అన్నీ చేద్దాం, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేసి నన్ను నవ్వించాలి. అలాగే గౌరీ, నువ్వేం చెప్పిన చేస్తాను. చెప్పు గౌరీ చెప్పు. మళ్ళీ ఇతని చెవిలో పువ్వులు పెట్టు. ఇప్పుడు ఆ కోతి పిల్లల కుప్పి గంటలు వేసి ఆడాలి. గౌరీ, నేను కోతిని ఆడించే మనిషిని అనమాట. నేను కొడుతుంటే నువ్వు కోతిలాగా ఎంతాలి. ఓకే, కూర్చో కూర్చో.
గెంతు గెంతు ఏ ఆగు పల్టి వే ఓ ఆగు 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 అమ్మాయి గారికి దణం పెట్టు దణం పెట్టు ఓకే గెంతు గెంతు ఇదేంటి లక్ష్మి వద్దని చెప్పు గౌరీ గౌరీ ఏంటి గౌరీ వద్దని చెప్పు గౌరీ వద్దని గౌరీ అమ్మాయి వద్దమ్మాయి ఊకో ఏంటి గౌరీ నువ్వు నువ్వు గౌరీ కాదు గౌరవ అయితే మాకు ఇష్టం నువ్వు కొట్టు నువ్వు తయ్యనివి రాక్షసువి పిశాచివి నేను ఒరే దుష్ట భూయిష్ట త్రస్త కనిష్ట రాజవంశ చిన్నారనే కుట్టుచుంటివా కుసుమ కోమలాంగినే గాయపడుతూ నొప్పుదువా నీకెంతటి కండకావరము వీడంతా వీడి బ్రతుకెంత నా మీద చేసుకుంటాడా రక్తం కారేటట్టు కొట్టు ఎవడు కొట్టుగాడు వీడిని పితృదేవులు ఏర్పరిచిన విడిదికి పంపుడు అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికే నువ్వు అసలు లేవు నువ్వు రాయవే తప్ప నిజంగా లేవు 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 చూడు బాబు దేవుడు ఉన్నాడు ఎవరయ్యా మీరు ఎక్కడున్నాడు ఆ దేవుడు మనిషి శరీరంలో ఉన్నాడు మనిషి శక్తిలో ఉన్నాడు మనిషి ఆత్మలో ఉన్నాడు మనిషి ఆశయంలో ఉన్నాడు చిత్తంలో ఉన్నాడు చిత్తశుద్ధిలో ఉన్నాడు ఉంటే మరి బయటికి రాడే కృషి సాధన ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు ఎప్పుడొస్తాడు వచ్చి ఎప్పుడు ఆ భూప జమీందారిని ఆ జమీందారు మనుషుల్ని ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు వాళ్ళు నీకు అన్యాయం చేశారా అవును బాబు గారు కాస్త కుస్త కాదు చాలా అన్యాయం చేశారు అసలండి నా పేరు శివుడు మాదో పల్లెటూరు ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి మీ కక్ష అంటే వాళ్ళు మీకు అన్యాయం చేశారా అసలు ఎవరు బాబు మీరు మీకేం అన్యాయం చేశారు చెబుతాను శివ నా పేరు రవీంద్ర భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు ప్రజాప్రభుత్వం కోరేవాడు ఖడ్గ విద్యల్లోనూ మల్ల విద్యల్లోనూ మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను